ప్రభుత్వ నూతన మద్యం పాలసీ విధానంపై మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. మద్యం షాప్స్ కేటాయించే విషయంలో ప్రజా ప్రతినిధులు వేలంపాట నిర్వహిస్తూ దోపిడీ చేస్తున్నారన్నారు. లాభపేక్ష లేకుండా మా ప్రభుత్వంలో దుకాణాలు నడిపితే ఈ ప్రభుత్వం మాత్రం ఆదాయమే లక్ష్యంగా దుకాణాలు నడపబోతుందని విమర్శించారు. చీప్ లిక్కర్ ని తక్కువ ధరకి ఇచ్చి మంచి మందుని ఎక్కువ ధరకు అమ్మబోతున్నారన్నారు. ఏ విధంగా ఉందో ఒకసారి ఆలోచన చేయి. మా ప్రభుత్వంలో ప్రభుత్వం నడపగా 840 బార్లు ఈ రాష్ట్రంలో వచ్చాయి. 840 బార్లకు సంబంధించి దాదాపుగా 50% పైచులకు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు. ఎందుకంటే సిండికేట్లలో తెలుగుదేశం పార్టీ నాయకులకు ఉన్నంత అనుభవం, వాళ్ళకున్నంత పరిణితి, వాళ్ళకున్నంత హస్తలాఘవం ఇంకెవరికి ఉండదు కాబట్టి వాళ్లే ఆ పనులకు వస్తారు. కాబట్టి అందుకనే ఆ రోజు కూడా వాళ్లే ముందుకు వచ్చారు. ఎవరైతే ఆన్లైన్లో టెండర్లు వేశారో వాళ్ళకి పారదర్శకంగా కేటాయించాను తప్ప నెల్లూరు జిల్లాకు సంబంధించి నేను మంత్రిగా ఉన్నా, మా శాసనసభ్యులున్నా, ఎవరినైనా ఇదిగో ఈ నెల్లూరు నగరంలో పలానా ఎమ్మెల్యే దగ్గరికి పోయి లావాదేవీలు మాట్లాడుకున్నాం, బేరసారాలు మాట్లాడుకున్నామని చెప్పేటువంటి ధైర్యం ఎవరికి లేదు. కారణం దాని జోలికి వెళ్ళలేదు. కాబట్టి ఈరోజు మీ తీరు ఏ విధంగా ఉంది, ఎంత దారుణంగా ఉంది, ఎక్కడ షాపులు కేటాయించాలని మీరు చెప్తారు. ఎందుకని ముందుగానే చంద్రబాబు నాయుడు ముందస్తు ప్రణాళిక ఏ విధంగా ఉందంటే నేను రాష్ట్ర స్థాయిలో దోచుకుంటా, మీరు జిల్లా స్థాయిలో, మీ నియోజకవర్గ స్థాయిలో మీరు దోచుకోండి అని. ఎక్కడ షాపు కేటాయించాలనేటువంటిది ఇతిమిత్తంగా ఎందుకు పెట్టలేదు అంటే దాని వెనక ఉన్నటువంటి ఉద్దేశం షాపు ఎక్కడ పెట్టుకోవాలనేటువంటి వెసలబాటు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కల్పించాడు. ఆ ఎమ్మెల్యే కల్పించిన తర్వాత ఇదిగో ఈ మండలానికి ఇన్ని, నెల్లూరు నగరానికి ఇన్ని, దీనికి సంబంధించినటువంటి ఇచ్చారు. ఇప్పుడు ఎవరు చెప్పారు, పాపం మా సోమిరెడ్డి మొదలుపెట్టాడు. ఏమంటే మీకు షాపులు వచ్చాయి కదా అందరు రండి, నిన్న అక్కడ 90% అయిపోయింది కదా, ఇప్పుడు నెక్స్ట్ స్టెప్కి వచ్చాడు. ఏమనంటే మీరందరూ వస్తే ఎవరు ఇప్పుడు 1-8 మంది వెంకటాచలం మండలంలో పాడి ఉంటే వాళ్ళకి షాప్ ఎక్కడ కేటాయించాలనేటువంటి దానికి వాళ్ళల్లో వాళ్ళకి ఇప్పుడు యాక్షన్ స్టార్ట్ అవుతుంది. వేలం పాడుకోవాలడు పాడి ఆ వచ్చిన సొమ్ము ఆయన కట్టిపోవాలి. చంద్రబాబు నాయుడు పైలే వల్ల ఇప్పుడు ఇక్కడేంది షాప్ మీరు ఎక్కడ కావాలనుకుంటున్నారు, సర్వేపల్లిలో నాకు షాప్ కావాలా రండి. 8 మందిలో ఎవరు సర్వేపల్లిలో చేతులు ఎత్తున్నారు, 5 మంది చేతులు ఎత్తారా, మీరు పాడండి. పాడి ఎవరు ఎక్కువ పాడితే ఆ డబ్బు ఆయన కడితే ఆ డబ్బు కట్టినటువంటి వాడికి అక్కడ షాప్ కేటాయించింది. ఇది సెకండ్ లెవెల్ దోపిడీ అనమాట. నిన్నటిది అయిపోయింది, ఫస్ట్ స్టేజ్ అయిపోయింది, సెకండ్ స్టేజ్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత థర్డ్ స్టేజ్ గ్రామాలలో ఎవరు బెల్ట్ షాపులు పెట్టుకుంటారు అనేది గ్రామస్థాయి నాయకుడు నిర్ణయిస్తాడు. వాళ్ళందరూ కలిసి గ్రూప్ అయ్యి ఇదిగో మేము పెట్టుకోవాలంటే ఊర్లో ఉండేటువంటి వాడు ఆ బెల్ట్ షాపుకు పాట పాడాలి, పాడి ఆయనకి నెలకి ఇంతని చెప్పి గ్రామస్థాయిలో కట్టాలి. అంటే ఎంత అవినీతి, ఎంత వ్యవస్థీకృతమైందో చూడండి సిస్టంలో. బ్రహ్మాండంగా ఎక్కడ ఇబ్బంది లేకుండా ప్రభుత్వ ఆదాయానికి గండి, ప్రజలకు సంబంధించినటువంటి పేదవాడు ఇల్లు ఒళ్ళు గుల్ల, కానీ పాపం వీళ్ళు మాత్రం బ్రహ్మాండంగా లాభపడేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఈరోజు స్థలం వీళ్ళే నిర్ణయిస్తారు. టైమింగ్స్ కూడా ప్రభుత్వ మద్యం దుకాణాలు అయితే 8 గంటలకు మూసేయాలంటే మూసేస్తారు. ఎందుకంటే దాని మీద వాళ్ళకి లాభాపేక్ష ఉండదు కాబట్టి. వీళ్ళు 8 గంటల దాకా వ్యాపారం జరగద్ది, 8 గంటల దాకా ఉండాలనేటువంటిది. పాపం చంద్రబాబు నాయుడు ఎంఆర్పి చెప్తున్నాడు. చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి ఎంఆర్పికి నాకు తెలిసి ఒక్క షాపు కూడా అమ్మరు. పాపం చంద్రబాబు నాయుడు కఠినంగా శిక్షిస్తాను మీకు ఎంఆర్పి అని అన్నాడంటే మీరు ఎంఆర్పి మీ ఇష్ట ప్రకారం అమ్ముకోండి అని దాని అర్థం. చంద్రబాబు నాయుడు మాటలకు అర్థాలే వేరు కదా. అందుకని ఏ వ్యవహారం అయితే చంద్రబాబు ఈరోజు ఈనాడులోనో ఆంధ్రజ్యోతిలోనో మరో దాంట్లో కనపడుతుందో ఏమని, నేను కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటా, మీరు ఎంఆర్పీకి అమ్మకపోతానంటే మీరు ఎంఆర్పీ మీ ఇష్ట ప్రకారం అమ్ముకుంటారు బాబు, నేనేం పట్టించుకోను అని చెప్పి చెప్పకనే చెప్పినట్టు అంటే వాళ్ళు గుర్తు చేయడం. ఎన్ఎల్ హాస్పిటల్స్ సూపర్ స్పెషాలిటీ మరియు స్పెషాలిటీ డిపార్ట్మెంట్స్ నందు అత్యున్నతమైన నైపుణ్యం కలిగిన అధునాతన వసతులతో విశిష్ట వైద్య సేవలు అందిస్తున్న మా ఎన్ఎల్ హాస్పిటల్స్ ద్వితీయ వార్షికోత్సవ శుభ సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజలకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు మా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇట్లు మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్ ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు.